దొంగ స్వామీజీ బంగారు నిధి. ఎప్పటిలాగా సూర్యకాంతం ఆరుబయట వెన్నెల్లో హాయిగా పడుకుంది. అర్ధరాత్రి దాటాక బావిలో ఏదో పడ్డ చప్పుడైంది. ఏందా సప్పుడు బావిలో ఏందో పడ్డట్టుందే. ఉలిక్కిపడి లేచిన సూర్యకాంతానికి ఎవరో బావి దగ్గర నక్కినట్టు అనిపించింది. ఎవర్రా అక్కడ, ఎవర్రాడా దాక్కుంది, ఎవర్రా, నువ్వు అక్కడను, నేను వస్తానా అంటూ చేతికి దొరికిన లావు కర్ర తీసుకుని బయలుదేరింది. అక్కడ నక్కిన దొంగ గోడ దూకి పారిపోబోయాడు. అది చూసిన సూర్యకాంతం తన చేతిలో ఉన్న కర్రని వాడి మీదికి గట్టిగా విసిరింది. అంటూ గోడ దూకి పారిపోయాడా దొంగ. తెల్లారింది. ఆరుబయట ముగ్గేద్దామని తలుపు తీసిన చంద్రకాంతానికి అరుగు మీద కాషాయ వస్త్రాలు కట్టుకున్న ఒక స్వామీజీ దర్శనం ఇచ్చాడు. ఆహా, ఎవరో మహానుభావుడిలా ఉన్నాడు. ఏం తేజస్సు, ఏం తేజస్సు, ఈరోజు నా పంట పండింది. ఈయనకి సేవ చేసి మెప్పించి అత్తమ్మని వశం చేసుకునే మంత్రం ఏదన్నా నేర్చుకోవాలి అనుకుంది మనసులో. నమస్కారం స్వామి. అర్థమైంది. కనికరం లేని దుర్మార్గమైన మీ అత్త నిన్నెప్పుడూ చిత్రహింసలు పెడుతోంది, అవునా? అవును స్వామి, మీరెవరో మహాత్ముల్లా ఉన్నారు. ఇట్లా చూడగానే అట్లే నా కష్టం చెప్పేసిండ్రు. మహాత్ముడా మట్టిగడ్డ, నిన్న రాత్రి నన్నాడు విరగ్గొట్టింది గమ్మూసల్ది, ఇంకా తగ్గనే లేదు. మీరే నన్ను రక్షించాలి స్వామి. చించుతాం చించుతాం, తప్పకుండా రక్షించుతాం. మీ ఇంట్లోనే ఉండి నీ కోరిక తప్పక తీరుస్తా. మా ఇంట్లోనా అంటే మా అత్తమ్మ అంటూ అనుమానంగా అంది. సరే పర్లేదు స్వామి, మీరు మా దూరం చుట్టమని చెప్పి కొన్ని దినాలు గీడే ఉండే ఏర్పాటు చేస్తారండి అంటూ బావి దగ్గర కాళ్ళు కడుగుతోంది. కాళ్ళు కడుక్కున్నంతసేపు ఆ స్వామీజీ బావిలోకి తొంగి తొంగి చూస్తున్నాడు. ఈ బావి లోతెంత? మహాత్ములు నన్ను పరీక్షిస్తుండ్రు. దునియా లుస్కులు తెలిసినోళ్ళు మీరు. మీకు గీ బావి లోతు ఎరకదా స్వామి? ఎంత స్వామి, ఓ 10 అడుగులు, 2 చేదలేస్తే ఇట్టే అడుగు అంటుతుంది. అంతే అంతే అనుకున్నాడా స్వామీజీ. ఎవరమ్మాయది అంటూ బయటకొచ్చింది సూర్యకాంతం. ఈయన నాకు పెదనాన్న వరుస అవుతారత్తమ్మా. నా చిన్నప్పుడే హిమాలయాలకు వెళ్ళిపోయారు. అక్కడే కొన్ని సంవత్సరాలు ఘోర తపస్సు చేసి ఎన్నో మహిమలు పొందిన సిద్ధ పురుషులు. సాక్షాత్తు గా పరమశివుణ్ణే సాక్షాత్కరింప చేసుకున్న మహాత్ములు. ఒకటా రెండా ఎన్నని చెప్పగలనత్తమ్మా ఈ నోటితో. సాధారణంగా ఈయన ఎవ్వరింటికి రారు, కాళ్ళు కడగరు. ఏదో నాకు పెదనైన వరుస అవుతారు కాబట్టి మనింటికి వచ్చి ఆతిథ్యం స్వీకరిస్తుండ్రు. ఈయన కాలు పెడితే ఉన్న దరిద్రాలన్నీ పోతాయి. పోతాయి పోతాయి, ఏమేం పోతాయో నేను చూస్తా. ఉండు ఉండు, గీన్ని ఎక్కడో చూసినట్టుందే అంటూ అనుమానంగా చూసింది. ఎందుకుండదు, నాయన్ని మా పెదనైన పోలికలే. నన్ను చూస్తే అచ్చం గీని చూసినట్టే ఉండదనేటోళ్ళు మా ఓళ్ళు. అయినా మీకు మా ఓళ్ళంటే గిట్టనే గిట్టదు. ఏదో చుట్టపు చూపుగా వస్తే నేనే ఉండమన్నాను. మీరండి స్వామీజీ, గముసల్ది గట్లనే అంటది అంటూ లోపలికి తీసుకెళ్ళింది చంద్రకాంతం. భోజనమయ్యాక విశ్రాంతి తీసుకుంటున్న స్వామీజీ కాళ్ళు పడుతూ విసనకర్రతో విసురుతూ, స్వామి స్వామి, అన్నీ తెలిసినోళ్ళు మీరు. మా అత్తమ్మ నేను చెప్పిందల్లా వినేలా చేసే గా మంత్రము యంత్రము మందో మాకో గా ఉంటాయి గా స్వామి, జరా విప్పించండి స్వామి అంది. ఏదో ఒకటి చేయకపోతే ఇరుక్కునేటట్టున్నాం అని గ్రహించిన ఆ దొంగ స్వామి, చూడమ్మాయి, నేను నీకు ఒక్కటంటే ఒక్కటే వరం ఇవ్వగలను, కానీ దానికంటే ముందు అసలు మేమిక్కడికి ఎందుకు వచ్చామో చెప్తా విను
నిన్న రాత్రి మేము మా ఆశ్రమంలో పడుకుంటే భూమిలో నుంచి బంగారు మూటలు దొర్లికెళుతున్న చప్పుడయ్యింది. అవి ఎటు వెళ్తున్నాయో అనుకుంటూ వాటి వెనకాలే వస్తే ఇదిగో మీ ఇంటి దగ్గరకొచ్చి ఆగాయి. అందులో 2 పేట్ల కాసుల పేరు, 10 జతల బంగారు గాజులు, బంగారు వడ్డానం ఇంకా చాలా చాలా ఉన్నాయి. నీకొద్దంటే అవి ఈరోజు రేపు భూమిలో అలా దొర్లుకుంటూ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాయి. ఆ తరువాత నీ ఇష్టం. ఇప్పుడు చెప్పు, నీకు ఆ బంగారు మూటలు ఎక్కడ ఉన్నాయో కావాలా, లేక మీ అత్తగారు నీ మాట వినేలా చెయ్యాలా అంటూ మెలిక పెట్టాడు. అబ్బా, బంగారు మూటలే, మా అత్తమ్మని ఎలా అలో మచ్చిగా చేసుకోవచ్చు అనుకుంది మనసులో. బంగారం ఎవ్వరికి ఉట్టిగా రాదుగా స్వామి, గా బంగారం ఏడుందో చెప్పుండ్రి. బంగారం అంటే పడిపోని ఆడవాళ్ళు ఉండరు కదా అని నవ్వుకున్నాడు. కళ్ళు మూసుకుని ఏదో ధ్యానం చేస్తున్నట్టు, ఆ కనపడ్డాయి కనపడ్డాయి, ఈ ఇంటికి ఈశాన్యంలో ఉన్న బావిలు భద్రంగా ఉన్నాయి, ఈ రాత్రి తీసి నీకిస్తాను కాని అంటూ సాగదీశాడు. ఏమైంది సామి? ఇప్పుడు బోరింగ్ పంపులో నీళ్లు రావాలంటే నీళ్లు పోస్తాం, బ్యాంకులో వడ్డీ రావాలంటే డబ్బులేస్తాం. అలాగే ఆ బంగారం నీకు రావాలంటే నువ్వు కొంత బంగారం పెట్టాలి. నువ్వెంత బంగారం పెడితే అంతకు రెట్టింపు బంగారం ఇస్తుంది ఆ నిధి. రెట్టింపే? అప్పుడు నాదేంటి సామి? మా అత్తమ్మ బంగారం, నా తోటికొడలి బంగారం, మా ఆయన బంగారం మొల్తాడు, మా మామ పదుంగరాలు, అన్ని తెచ్చి పెడతా. ఇదంతా సూర్యకాంతం వినేసింది. నా బంగారం కూడా ఇస్తావానే, చెప్తా నీ సంగతి అనుకుంది. అర్ధరాత్రి కావస్తుంది. సూర్యకాంతం ఏమీ తెలియని దానిలాగా, ఇదిగో అమ్మాయి నాకు నిద్రొస్తుంది, నేను పోయి పడుకుంటన్నా అంటూ అందరికీ వినబడేలా అరిచి ఎప్పట్లాగే 6 బయట పడుకుంది. అత్తమ్మ పడుకుందనుకొని చంద్రకాంతం ఇంట్లో ఉన్న బంగారం మొత్తం తీసి స్వామీజీ ముందు పెట్టింది. ధ్యానంలో ఉన్న స్వామీజీ కళ్ళు తెరిచి ఆ బంగారాన్ని చూశాడు. అనుకుని, సరే ఇప్పుడు నే వెళ్ళి ఆ బావిలో ఉన్న బంగారాన్ని బయటికి తీస్తాను, రా నాకు సహాయం చెయ్యి అంటూ బావి వైపు వెళ్ళాడు. సూర్యకాంతం వాళ్ళని ఓ కంట కనిపెడుతూనే ఉంది. చంద్రకాంతం సహాయంతో బావిలో ఉన్న బంగారాన్ని బయటికి లాగుతున్నాడు స్వామీజీ. అమ్మో, నిజంగానే చాలా బంగారం ఉంది సామి, లాగండి లాగండి అంటూ గట్టిగా చేద లాగుతున్నారు. ఆ 2 మూటల బంగారం చూసి కళ్ళు తిరిగాయి చంద్రకాంతానికి. గిది నేను పెట్టిన బంగారం కన్నా చాలా రెట్లున్నట్టుంది. ఉండదు మరి, ఇందులో నేను కూడా పెట్టుబడి పెట్టాను కాబట్టి మనమిద్దరం దీన్ని ఇప్పుడు సమానంగా పంచుకుందాం అంటూ వాటాలు పంచుకోవడానికి సిద్ధమయ్యారు. ఇదిగో నా 2 గాజులు, దానికి బదులు 4 తీసుకుంటున్నా. ఇది నా హారం, దానికి బదులుగా 2 హారాలు తీసుకుంటున్నా. ఇదిగో నా చైన్, దానికి బదులు 2 చైన్లు తీసుకుంటున్నా. ఇది నా కంటే, దానికి బదులు నేను 2 కంటెలు తీసుకుంటున్నా. గిది మా అత్తమ్మ ఉంగరం, దీనికి బదులు 2 ఉంగరాలు తీసుకుంటున్నా అంటూ తీసుకోబోతుంటే, ఏది గా సైజ్ చూడని అంటూ ఒక చెయ్యి వీళ్ళ మధ్యలోకి వచ్చింది. పరధ్యానంలో ఓ ఉంగరం ఆ చేతిలో పెట్టింది చంద్రకాంతం. అబ్బే, గిది మస్తు టైట్గుంది అందో గొంతు. పర్లేదు, ఇగో గిజ్జుడు అంటూ ఇంకో ఉంగరం ఇస్తూ ఒక్కసారి అవాక్కై అటు చూసింది చంద్రకాంతం. ఎదురుగా పెద్ద పెద్ద కళ్ళేసుకొని చూస్తున్న సూర్యకాంతం, పక్కనే పోలీస్ ఆఫీసర్ని చూసి షాక్ అయ్యారు వాళ్ళిద్దరు. ఏరా దొంగ రాస్కెల్, ఇన్నాళ్ళు కొట్టేసిన బంగారం అంతా గీడదాసి నువ్వు మారువేషాల్లో తిరుగుతున్నావా? అయినా మేము ఒక దొంగ కోసం వెతుక్కుంటే ఇక్కడ 2 దొంగలు దొరికారు,
పదండ్రా స్టేషన్కి అంటూ వాడి మెడ మీద చెయ్యేసి పైకి లేపాడు. మీ మొహాలే చెప్తున్నాయి, పదండి పదండి. చల్ చల్. అస్సలు గీనెవరు నాకు తెలియనే తెలియదు సార్. అయినా మాకెక్కడన్నా పోలికలు కలుస్తున్నాయా? మీరే చూడండి. నాకెందుకో కలుస్తున్నట్టే ఉంది. ఎదవ దొంగ మొహాలు మీరు, పదండి సార్. మీరు నాకే శిక్ష అయినా వేయండి, పర్లేదు. కానీ గచ్చెత్త ఫేస్తో నన్ను పోల్చొద్దు సార్. నా గ్లామర్ ఎక్కడా, ఆ గ్లామర్ ఎక్కడా? ఊరి దొంగ సచ్చినోడా, నీ మొహం మండ. నా ముఖానికేమైందిరా, చంద్రబింబం లెక్క అగబడుతుంటే. ఇదిగో అత్తమ్మ, గీనా నా పెదనైన కాదు, పెంకుబద్ద కాదు. ఏదో బంగారం డబల్ అయిద్దంటే బుద్ధి గడ్డి తిని నమ్మినా. నువ్వన్నా చెప్పు సరే సార్కి అంటూ కాళ్ళవేళ్లా పడింది. ఇన్స్పెక్టర్ సార్, గది నా కూడలే, దాంది దొంగ ముఖమే, కానీ దొంగతనం చేసే మనిషి కాదు. దయచేసి నా ముఖం చూసి దాన్ని వదిలేయండి అంటూ ఇన్స్పెక్టర్ని రిక్వెస్ట్ చేస్తూ చంద్రకాంతం వైపు చూసింది. అమ్మా అత్తమ్మా, ఇక్కడ కూడా కౌంటర్ వేయకుండా వదలవన్నమాట. సరే, మీరు చెప్తున్నారు కాబట్టి వదిలేస్తున్నా. దొంగను పట్టించి బంగారం దొరికేలా చేశారు, చాలా థ్యాంక్స్. ఎప్పుడన్నా ఏదన్నా సాయం కావాలంటే చెప్పండి అంటూ ఆ దొంగ స్వామిని, వాడు దోచుకున్న బంగారాన్ని తీసుకెళ్లిపోతున్నాడు ఇన్స్పెక్టర్. సార్, ఇప్పుడు ఈ బంగారం అంతా ఏం చేస్తారు సార్? కరిగించి నీకు బంగారు బేడీలు చేయిస్తాం పద అంటూ వెళ్ళిపోయారు. ఇంట్లో ఉన్న అత్తమ్మ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ అంది చంద్రకాంతం. నన్ను క్షమించత్తమ్మా, ఏదో బుద్ధి గడ్డి తిని ఇలా చేసా, ఇంకెప్పుడు చెయ్యా అని లెంపలేసుకుంది. మా పుట్టింటోళ్ళు పెట్టిన బంగారాన్ని ఎట్లా కాపాడుకోవాలో నాకు బాగా తెలిసే. నువ్వు చేసిన ఈ పనికి నీ బంగారాన్ని కూడా నా దగ్గరే అట్టి పెట్టుకుంటా. నువ్వు నిజంగా మారినవు అని నాకు అనిపించినప్పుడు నీకు తిరిగిస్తా అంటూ బంగారం మొత్తం తీసుకొని వెళ్ళిపోయింది సూర్యకాంతం. ఓరి దేవుడా, చిన్న చాపనెరేసి తిమింగలాన్ని పడదామనుకుంటే ఇప్పుడు ఉన్నది బాయే, ఉంచుకున్నది బాయే. అయ్యో దేవుడా అంటూ ఏడుస్తూ కూర్చుంది చంద్రకాంతం. సూర్యకాంతం, చంద్రకాంతం అనే ఇద్దరు అత్తాకోడళ్ళు ఉండేవాళ్ళు. చంద్రకాంతం ఎప్పుడు ఏదో ఒక తలతిక్క పని చేసి అత్తని ఇబ్బంది పెడుతూ ఉండేది. సూర్యకాంతానికి ఓపిక ఎక్కువ, కోడలు ఏ పని చేసినా భరిస్తూ ఉండేది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు చంద్రకాంతం హాల్లో కూర్చొని తన స్నేహితురాలితో ఫోన్లో మాట్లాడుతూ ఉంది. హా, ఇంకేంటే సంగతులు? ఏముందే, మన సుశీల లేదు? లేదుగా, మొన్నే వాళ్ళ అమ్మ వాళ్ళింటికి వెళ్ళింది కదా. అదే లేవే, అమ్మ వాళ్ళింటికి వెళ్ళిన సుశీలనే. వచ్చేటప్పుడు ఉత్త చేతులతో రాలేక గోరింటకు పెట్టుకుని వచ్చిందా? నువ్వు ఇంకా కొంచెం కూడా మారలేదానే. అవునే, మా అత్త కూడా పెళ్ళైనప్పటి నుంచి అదే మాట అంటూ ఉంటుంది, నువ్వెప్పుడు మారుతావో ఏమో అని. ఇలా ఉంటే ఎప్పటికీ మారవు. సర్లే, ఏదో చెప్తున్నావు కదా, చెప్పు. ఏమోనే, మర్చిపోయాను, గుర్తొచ్చినప్పుడు ఫోన్ చేసి చెప్తాలే, బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేసింది. చంద్రకాంతం ఆశ్చర్యంగా, ఏమైంది దీనికి, ఇంతకీ మా అత్త ఏం చేస్తుంది, పొద్దున్నీ కనిపిస్తనే లేదు అంటూ అక్కడి నుంచి లేచి అత్త కోసం ఇంట్లో చూస్తూ ఉంది. ఎక్కడ సూర్యకాంతం కనిపించలేదు. అయితే వెంటనే వంటగదిలోకి వెళ్ళి నాకు నచ్చిన స్వీట్ చేసుకుని తినేస్తాను అనుకుంటూ హుషారుగా వంటగదిలోకి వెళ్తూ ఉంది. వంటగది గుమ్మం వరకు వచ్చి, అత్తమ్మా మీరిక్కడున్నారా? నేను ఇల్లంతా చూశాను, కనపడలేదు అత్తమ్మా. వంటగదిలో ఉంటే గాడేనో చూస్తే ఎట్లా కనిపిస్తానే. కాదత్తమ్మా, సరే నేను వస్తాను. ఆగు, ఏంటత్తమ్మా? ఏదో చేయడానికి వచ్చి నన్ను చూడగానే ఆగిపోయినట్లున్నావు, ఏంది? అబ్బే ఏం లేదత్తమ్మా, నాటకాలు ఆడకే, నీ గురించి నాకు తెలియదానే. నిజమత్తమ్మా, మీ మీదొట్టు. అంటే నన్ను తొందరగా పైకి పంపిద్దామని ప్లాన్ చేసినవా అంటూ అక్కడి నుంచి బయటికి వస్తూ, సరే నీకు కిచెన్లో ఏదో పనున్నట్లుంది, నేను బయటికి పోయి వస్తా, జాగ్రత్త. ఎక్కడికత్తమ్మా? చెప్తే గాని పోనీవా, ఏంది? అబ్బే అదేం లేదత్తమ్మా, మీరు వెళ్ళండి
అనగానే సూర్యకాంతం అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళింది. కాసేపటికి చేతిలో ఒక పెద్ద కవర్ పట్టుకుని బయటకొచ్చింది. చేతిలో కవర్ చూసి చంద్రకాంతం, ఆ కవర్లో ఏముంది అని అడిగితే నీకెందుకే అంటుంది, మనకెందుకు వచ్చిందిలే, సైలెంట్గానే ఉందాం అని మనసులో అనుకుంటూ ఉంది. తర్వాత రోజు కూడా అదే టైంకి అంతకుముందు రోజులాగానే చేతిలో ఒక సంచి పట్టుకొని వెళ్ళి సాయంత్రానికి వచ్చింది. అలా 3-4 రోజులు గడిచాక చంద్రకాంతానికి కాస్త అనుమానం వచ్చి, మా అత్త ఏంటి రోజు కవర్లు సంచులు పట్టుకొని బయటికి వెళ్తాంది, మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వస్తాంది, అది తీసుకుని ఎక్కడికి వెళ్తుంది? వామ్మో, ఈ ఆలోచనలు నన్ను చంపేసేలా ఉన్నాయి. అయినా నాలో నేను ఆలోచిస్తూ సతమతమవడం కంటే ఆమెనే ఫాలో అయ్యి ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుంటే అయిపోతుంది కదా. హా, రేపు అత్త బయటికి వెళ్ళగానే ఆమెనే ఫాలో అవుతా అంటూ అక్కడి నుంచి వెళ్ళింది. అనుకున్నట్లుగానే తర్వాత రోజు సూర్యకాంతం చేతిలో ఒక సంచి పట్టుకుని, చంద్రా నేనెల్లొస్తానే జాగ్రత్త, అత్త గుమ్మం దాటగానే చంద్రకాంతం కూడా అత్త వెనకాలే ఫాలో అవుతూ ఉంది. సూర్యకాంతం చాలా దూరం నడిచాక రోడ్డు పక్కన ఒక పూరి గుడిసె ముందు ఆడుకుంటూ ఉన్న ఇద్దరు అన్నా చెల్లెల దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి, పాపా ఇతను మీ తమ్ముడా? అవును. రాఖీ పండగ వస్తాంది కదా, మీ తమ్ముడికి రాఖీ కడతావా? కడతాను. అవునా, సరే నేను నీకు రాఖీ ఇస్తాను, అట్లాగే స్వీట్ కూడా ఇస్తాను. పండగ రోజు మీ తమ్ముడికి రాఖీ కట్టి గా స్వీట్ మీ తమ్ముడికి తినిపించి నువ్వు కూడా తిను, సరేనా అని అంది. సూర్యకాంతం తను తీసుకొచ్చిన కవర్ని ఆ పిల్లలకి ఇచ్చి అక్కడి నుంచి వెనక్కి తిరిగింది. అది చూసిన చంద్రకాంతం అత్త కంటే ముందే ఇంటికి నడుస్తూ ఉంది. అలా ఇంటికొచ్చి తన గదిలో కూర్చుని, అంటే మా అత్త రోజు అట్లా పేద పిల్లలకి రాఖీలు స్వీట్స్ పంచిపెడుతుందన్నమాట, అయినా ఆమె గదిలో ఏమైనా స్వీట్ ఫ్యాక్టరీ పెట్టిందా ఏంటి? రోజు అన్ని స్వీట్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? ఇదేదో ఆలోచించాల్సిన విషయమే. రేపు ఉదయం వెళ్తుంది కదా, ఆమె ఎలా స్వీట్స్ అన్ని తీసుకెళ్తుందో చూడాలి అనుకున్నట్టుగానే తర్వాత రోజు ఉదయం సూర్యకాంతం గదిలో ఉండగా తలుపు చాటు నుంచి చూస్తూ ఉంది. సూర్యకాంతం తన అలమారులో నుంచి ఒక స్వీట్ బాక్స్ బయటికి తీసి మంచం మీద పెట్టి దాన్ని చూస్తూ, ఈ మ్యాజికల్ స్వీట్ బాక్స్ నుంచి పేద పిల్లలకి రాఖీలు స్వీట్లు పంచుతూ ఉన్నా, రాఖీ అయిపోయేలోగా సాధ్యమైనంత ఎక్కువ మంది అనాథలకి పేద పిల్లలకి పంచాలే అంటూ ఆ బాక్స్ ఓపెన్ చేసింది. అందులో ఒక సైడ్ ఒక రాఖీ ఉంది, ఇంకొక సైడ్ అన్ని రకాల స్వీట్స్ ఒక్కొక్కటి ఉన్నాయి. సూర్యకాంతం ఆ ఒక్క రాఖీ తీయగానే అక్కడ ఇంకొక రాఖీ ప్రత్యక్షమైంది. అక్కడున్న స్వీట్ తీయగానే అచ్చు అలాంటిదే ఇంకొక స్వీట్ ప్రత్యక్షమైంది. అది చూసి చంద్రకాంతం షాక్. అమ్మా అత్త, ఇంట్లో మ్యాజికల్ బాక్స్ పెట్టుకున్నావా అనుకుంటూ ఉంది. సూర్యకాంతం ఆ స్వీట్స్ రాఖీలు పట్టుకొని సంచిలో వేసుకుని బయటికి వెళ్ళింది. ఆమె వెళ్ళగానే చంద్రకాంతం అత్త గదిలోకి వచ్చి ఆ మ్యాజికల్ బాక్స్ బయటికి తీసి ఆ బాక్స్నే చూస్తూ, ఇదన్నమాట మా అత్త సీక్రెట్, ఇందులో నుంచి ఎన్నంటే అన్ని స్వీట్స్ వస్తాయి, పిచ్చి అత్త. ఆ స్వీట్స్ అన్ని స్వీట్ షాప్ వాడికి హోల్సేల్లో అమ్ముకొని సొమ్ము చేసుకోకుండా అనాథలకి పంచిపెడుతున్నావా అనుకుని ఆ మ్యాజికల్ బాక్స్ నుంచి చాలా మొత్తంలో స్వీట్స్ రాఖీలు తీసింది. రాఖీలన్నీ ఒక పెద్ద సంచిలో వేసుకుని స్వీట్స్ అన్ని ఇంకొక పెద్ద బాక్స్ లో పెట్టుకుని తన గదిలో పెట్టి, నెక్స్ట్ ఈ ఊర్లో ఉన్న స్వీట్ షాప్ వాడి దగ్గరికి వెళ్ళి ఇలా స్వీట్స్ ఉన్నాయని చెప్పి వాడు కొంటాడో లేదో కనుక్కొని అన్ని వాడికిచ్చేస్తే సరిపోతుంది అనుకుని వెంటనే ఆ ఊర్లో ఉన్న రామ్ స్వీట్ షాప్ దగ్గరికి వచ్చి బేరం కుదిరించుకుంది. వాడి దగ్గర కొంత డబ్బు కూడా తీసుకుంది. మీ కుర్రాలని పంపించండి, తెచ్చుకుంటారు అని చెప్పి అతని దగ్గర పనిచేసే ఇద్దరు కుర్రాలని చంద్రకాంతం వెనకాల పంపించాడు. చంద్రకాంతంతో ఇంటికొచ్చిన ఆ కుర్రాళ్ళిద్దరూ ఆ స్వీట్ బాక్స్లో రాఖీలున్న సంచి పట్టుకుని వెళ్లారు. వాళ్ళు వెళ్ళగానే చంద్రకాంతం చాలా ఆనందంగా డబ్బు పట్టుకుని, అరగంటలో 10,000, రోజు ఇలాగే చేస్తే 10 రోజుల్లో 100,000 అంటూ ఉండగా సూర్యకాంతం వచ్చి, ఏందే 100,000 అంటానా? ఏం లేదత్తమ్మా, ఏం లేదు అంటూ ఉండగానే రాము స్వీట్ షాప్ నుంచి రాము వచ్చి, నిజంగానే ఏం లేదు అనగానే ఇద్దరు ఆశ్చర్యంగా గుమ్మం వైపు చూసి షాక్ అయ్యారు. ఏమైంది రాము? అమ్మా, మీ కోడలు నా దగ్గర స్వీట్స్ రాఖీలు ఉన్నాయి, హోల్సేల్లో కొనుక్కోండి అంటే 10,000 ఇచ్చి తీసుకున్నా, తీరా డబ్బాలు ఓపెన్ చేస్తే
అందులో మట్టి ఎండిన ఆకులు తప్ప ఏమీ లేవు అనగానే చంద్రకాంతం షాక్. అబద్ధం, నేనే నా చేతులతో అందులో స్వీట్స్ పెట్టాను అనగానే సూర్యకాంతానికి అంతా అర్థమైంది. ఏం తెచ్చినావు రాము? 10,000. ఇగో గా 10,000 అతనికి ఇచ్చేపో అనగానే చంద్రకాంతం ఏమీ మాట్లాడకుండా 10,000 రాముకి ఇచ్చేసింది. రాము ఆ డబ్బు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే సూర్యకాంతం కోపంగా కొడల దగ్గరికి వచ్చి, నువ్వు మారవానే ఇంకా, గా మ్యాజికల్ బాక్స్ మీద కూడా నీకు అన్నుబడిందా? అందులో నుంచి వచ్చేది ఏదైనా సరే ఫలితం ఆశించకుండా దానం చేయడానికి తప్ప సొమ్ము చేసుకోవడానికి కుదరదే. గా రాము మంచోడు కాబట్టి డబ్బియ్యగానే వెళ్ళిపోయిండు. గదే ఇంకొకడైతే, మీ కోడలు గిట్లా మోసాలు చేస్తుంది అని పరువు అంతా తీసేటోడు చి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చంద్రకాంతం అక్కడే నిలబడి, ఛా, ఏదో అనుకుంటే ఏదో అయింది, సర్లే ఏం చేస్తాం అనుకుంటూ ఉంది.